కరోనా కష్టకాలంలో కూడా ఏ మాత్రం వెరవకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నాయకులు వాసర్ల ముత్యాలరావు అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలను ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఈ కరోనా కష్టకాలంలో తమ వంతు సాయంగా బియ్యం బస్తాతో పాటు నిత్యావసర వస్తువులు కూరగాయలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణంలోని జర్నలిస్టులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అలాగే ఆ దృక్పథంతో మంచి పేరున్న దృక్పథంతో అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా భీమవరం మీడియా ఎదుర్కొంటున్న సమస్యలపై స్వచ్ఛంద సంఘాలు కానీ అసోసియేషన్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం హర్షణీయం. ఈ దారిలోనే భీమవరం మాజీ కౌన్సిలర్ అలాగే సంఘ సేవకులైన వాసర్ల ముత్యాలరావు మీడియా వారు పడుతున్న బాధలను గుర్తించి వారికి ఆయన పరిధిలో చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు అందరికీ బియ్యంతో పాటు కూరగాయలను కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి భీమవరం పాత్రికేయుల తరఫున ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి మరి ఈ కాయగూరని రైస్ అని ఏదో చేయాలని నాకు ఆలోచన ప్రకారంగా ఎంతో కొంత అంటే ఈ ఇబ్బందులు పడుతున్నారు కనుక అంటే కరోనా వల్ల మీడియా మిత్రులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మరి నాకు తోసినంత సహాయం ఎంతో కొంత చేయాలనే ఆలోచన మీద నా పరిస్థితులు బాగోలేనప్పుడుగైనా అడిగైనా మరి ఇప్పుడు ఏదో సహాయం చేయాలని మీడియా మిత్రులకి మరి కాయగూరలు కానీ రైస్ కానీ చేసాం. మరి ఆరు ఇప్పుడు కూడా మా పట్ల కృతజ్ఞతలు ఉండిచ్చారు. మేము కూడా వాళ్ళ మేము కలిసిమెలిసి బతుకుతున్నాం శుభ్రంగానే. ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు అన్నదండగానే ఉన్నారు. మరి ఆరికి ఎప్పుడు కూడా మరి మేము ఎప్పుడు చేసేలానే ఏదన్నా కార్యక్రమం వస్తే చేసేలానే దేవుడిని కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మిత్రులైన ఎప్పుడు మన ఒళ్ళు నాకు తెలుసుండదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి విలేకరులకి ఏదన్నా సమస్య వచ్చినా లేదా ఏదో కార్యక్రమం ఉన్నా ఆయన మీదే పడతారు. అలాగే ఆయన ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఆయన మళ్ళీ మిత్రులకి ఒక సాయం చేయాలని ముందుకు రావడం చాలా అభినందనీయం. ముత్యాలరావు గారు ఆయన వ్యాపారంలో బాగా డెవలప్ అయితే ఎప్పుడు ఇలాగే మనకు సాయం చేస్తూ ఉంటారు. అది కోరుకుంటాను. జిల్లా భీమవరం పట్టణంలో మీడియా రంగం వారికి ముత్యాలరావు గారు సహకారంతో ఆయన ముత్యాలరావు గత సంవత్సరం కూడా కరోనా టైంలో కూడా బాగా ఎక్కువగా ప్రతి డోర్ టు డోర్ కూరగాయలు బియ్యం కూడా పంపిణీ చేశారు. అలాగే ఈరోజు మీడియా రంగం వారికి కూరగాయలు ఒక బియ్యం ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆయన మన మీడియా రంగం వారికి కాదు భీమవరం పట్టణానికి మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన అలాగే మీడియా వారు కూడా ఈరోజు కరోనా టైంలోనూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రజలకి సహకరించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీడియా రంగం వారు ఈరోజు ఎన్నో సేవలు చేశారు. అటువంటి వారికి ముత్యాలరావు గారు అందరినీ పిలిపించి ఈ సహకారం చేసినందుకు ఆ ముత్యాలరావు కుటుంబ సభ్యులకు ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి కరోనా కష్టకాలంలో ఈ దేశ ప్రజలందరూ కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఓ పక్కన ఉపాధి రంగం చాలా ఇబ్బందులు గురవడంతో జీవనభృతిని కోల్పోతున్నారు. మరో పక్కన కరోనా బాధితులుగా చాలామంది ఉంటూ ఓ పక్కన హాస్పిటల్కి మరో పక్కన అనారోగ్యానికి గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు అన్ని రంగాలు కూడా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అలాగే మీడియా రంగం కూడా ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. మరి ఈ సందర్భంగా మన భీమవరంలో ఉన్న మీడియా మిత్రులు కొంతమంది మన మీడియాకి ఎప్పుడు కూడా కొంచెం సన్నిహితంగా ఉండి ఎప్పుడు కూడా సహకారం అందించేటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తుల్ని సంస్థల్ని కూడా కొంచెం సహకారం మేము అడిగాం. మేము సహకారం అడిగిన వెంటనే కూడా మేము ఏం చేస్తాం అన్నది కూడా చెప్పకుండా మేము అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే మరి గతం నుంచి కూడా మన మాజీ కౌన్సిలర్ అలాగే మరి ప్రముఖ సంఘ నాయకుడిగా కూడా ఉన్నారు మన వాసుల ముత్యాలరావు గారు. ఈయన గతం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడంలో ఇప్పుడు కూడా ముందుంటారు. సంఘపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఉంటారు. మరి ఈవేళ కూడా ఈ కరోనా కష్టకాలంలో కూడా మన మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి మిత్రులకి ఈరోజు సహకారం అందిస్తున్నారు. అంటే నిత్యావసర వస్తువులు బియ్యం అలాగే కూరగాయలు ఇవన్నింటినీ కూడా మరి ముత్యాలరావు గారు అందివ్వడం జరుగుతుంది.